ఖమ్మం నుంచి రాజేంద్ర కుమార్ రాస్తున్నారు కార్తికేయుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఏ మంత్రం పఠించాలి తెలియజేయగలరు అంటే రాస్తున్నారు ఓం సం సుబ్రహ్మణ్యదేవాయ అనే ఒక మంత్రం కానీ ఓం సం సుబ్రహ్మణ్యదేవాయ మహా సం అనే బీజం ఆయనకు చాలా ఇష్టం సర్పాకారంలో ఉంటాడు కనుక లేదా ఇందాక ప్రారంభంలో చెప్పాను కదా శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపు భావయేత్ కుకుట ధ్వజం ఈ శ్లోకం కానీ లేదా ఓం కుమార గొరవే నమ ఆయనకు చాలా ఇష్టం కుమారస్వామినే నమ కాదు కుమార గొరవే నమ ఈ నామం ఆంజనేయుడికి కూడా ఉంటుంది ఓం కుమార గొరవే నమ అనే మంత్రం ఇవి చాలా ఇష్టం ముఖ్యంగా షష్ఠి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో ఓం కుమార గొరవే నమ అనే మంత్రం పఠిస్తే వెయ్యి సార్లు జీవితంలో వాడికి అనారోగ్యం రాదు సర్పకాండం ఉండదు అన్నారు జ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది ఇందాక చెప్పిన శక్తి హస్తం విరూపాక్షం సిఖివాహం షడానం దారుణం రిపురోగ ఘనం భావయ్యేత్ కుక్కుట ధ్వజం అనే శ్లోకాన్ని సాయం సంధ్యా సమయంలో నూట ఎనిమిది సార్లు జపం చేస్తే అటువంటి వాడికి ఎంతటి శత్రువు ఉన్నా శత్రు మిత్రుడవుతాడు ఈ రెండింటిలో ఏదైనా జపం చేసుకోవచ్చు అంటే శరవణ భవ అని కూడా కొంతమంది చాలా రాస్తూ ఉంటారు నామాలు ఉన్నాయి కదా స్వామి సహస్ర నామాలు ఉన్నాయి శరవణ భవాయ నమ శారద్వంతాయ నమః కుమారాయ నమ ఉమాపుత్రాయ నమ శివప్రియాయ నమ క్రౌంచ పర్వత పక్ష విభేదకాయ నమః ఇవన్నీ ఆయన నామాలన్నమాట ఆ నామాల్లో మనం ఏది చేసుకున్నా ఆయనకి ఇష్టమే కాకపోతే మంత్రం అన్నారు కనుక ప్రత్యేకంగా ఈ రోజు చేయవలసిన మంత్రాలు ఒక రెండు ప్రత్యేకమే